స్వయంవరం మూడవ భాగం ఇదిగో నన్ను పట్టుకో మనోహర్ నోటిలో వేలు పెట్టుకుని పరిగెత్తబోయాడు మేనకా కదల్లేదు అతను వెనక్కొచ్చి కోపమా అన్నాడు అవును మంచి పిల్లలు నోటిలో వేలు పెట్టుకోరు అంది గుంజీలు తీస్తాలేమ్మా అంటూనే గుంజీలు ప్రారంభించాడు అతని వేషాలు చూసి ఆమె నవ్వింది అతడు ఆమెను వింతగా చూశాడు ఏమిటలా అలా చూస్తావు అవును నేను ఇలా ఉన్నాను నువ్వు అట్టా ఉన్నావేం ఎట్ట అర్థం కాక అడిగింది మేనక నువ్వు జడ వేసుకున్నావు నాకు లేదు నువ్వు గాజులు వేసుకున్నావు నాకు లేవు నువ్వు వచ్చు అమ్మాయిలా ఉన్నావు అన్నాడు ఆమె వచ్చే నవ్వు ఆపుకుంటూ అంతలోనే అతను చెప్పిన కొంటె మాటను సిగ్గుతో తలుంచుకుని నోటిలో వేలు పెట్టుకుంది వెంటనే అతడు కోపంగా చూస్తూ ఆమె చెయ్యి లాగేశాడు ఆమె బిత్తరపోయింది ఏయ్ మంచి పిల్లలు నోటిలో వేలు పెట్టుకోరు అన్నారు ఆమె మనసు పడింది ఆమె అతని వెంక చూసింది అందాల్ రాజకుమారుడిలా ఉండే మనోహర్కి చంటి పిల్లాడిలా మారిన మనోహర్కి ఎంతో వ్యత్యాసం కనిపించింది కానీ మేనక అంటే ఆమె మాట అంటే ఎంతో ఇష్టం చూపిస్తున్నాడు అతడు వారం డాక్టర్ వచ్చి చూసి ఎంతో మార్పు ఉందని చెప్పి అతనికి పూర్తి విశ్రాంతి కావాలని చెప్పాడు అందుకే ఆ ఇంటిలో మేనక మనోహర్కి ఆయాగా మారింది అతడు చదవడం కూడా పూర్తిగా మర్చిపోయాడు అందుకే మళ్ళీ మొదలుపెట్టింది మేనక ఒక్కోసారి అతడు మామూలుగా మారిపోయి గబగబా చదివేవాడు కానీ మరుక్షణం అతను చిన్న పిల్లాడిలా ప్రవర్తించేవాడు ఆమె అతడిని బజారుకు సినిమాకు షికారుకు తీసుకుని వెళ్ళేది ఎంతో కష్టంతో అతడిని మళ్ళీ ఇంటికి తెచ్చేవారు కారణం అతనికి సముద్రం అంటే చాలా ఇష్టం అన్ని నీళ్లు ఇక్కడెందుకు పోసారు మన బాత్రూంలో పొయ్యమను అంటూ మారం చేసేవాడు అలల్ని చూసి అమ్మో కొండలు అంటూ అరిచి గోల చేసేవాడు అలల్ని చూస్తూ ఆ ఇసుకలో పడుకొని నేనెవర్ని నువ్వెవరు అసలు ఇదంతా ఏమిటి అంటూనే మనల్ని ఎవరో ఒక గిన్నెలో పెట్టి మూశారు అదిగో ఆ కంతాల్లో నుంచి మనల్ని వాళ్ళు చూస్తున్నారంటూ నక్షత్రాలను చూపించేవాడు అతని చిలిపి పనులకు నవ్వేది మేనక అతని పిచ్చి పనులకి ఏడ్చేది అతని అమాయకపు ప్రశ్నలకి తల బాదుకునేది అందరూ అతనిలో మార్పు కోసం చూస్తున్నారు భీమరాజు గారు చిక్కి సగమయ్యారు కాలచక్రం గిర్రును తిరిగింది మనోహర్కి మతి చలించి రెండు నెలలు దాటింది మేనక అవస్థ ఆవేదన చూడలేక మౌనంగా బాధపడేవాడు ఆయన అనుకోకుండా భీమరాజు గారి పాత స్నేహితుడు ఆయన్ని చూడటానికి వచ్చారు అతిథి మర్యాదలు అయ్యాక మేనకను చూసి విషయం తెలుసుకుని ముచ్చటపడ్డాడు మాటల్లో ఆయన విదేశాలలో అయితే మనోహర్కి తగిన చికిత్స జరుగుతుందని దానికి తగిన సాయం కూడా ఉంటుందని ప్రోత్సహించాడు అనుకోకుండా తన మనవడికి మంచి వైద్యం జరిగే సలహా మిత్రుడు చెప్పడంతో భీమరాజు గారి ఆనందానికి హద్దుల్లేవు ఆయన ఎంతో సంతోషంగా ఏర్పాట్ల కోసం ఆ రోజే సిద్ధమయ్యాడు భీమరాజు గారు మనోహర్ మేనక ముగ్గురు వెళ్ళి రావాలని నిశ్చయించారు కానీ అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్లకు వెంటనే వెళ్ళడానికి వీలు దొరకలేదు విదేశాలలో ఉన్న డాక్టర్ ఇచ్చిన సమయం వైద్యానికి అయ్యే ఖర్చులు అన్నీ చూసుకుని మరో రెండు నెలల్లో వాళ్ల ప్రయాణం ఖాయమైంది ఈలోగా భీమరాజు గారు సంతోష్ని పిలిచి విషయం చెప్పాడు సంతోష్ ఆ రోజు చాలా ఏడ్చాడు మనోహర్ మీద ఆంక్ష పెట్టి వాళ్ళు తిరిగి సుఖంగా స్వదేశం చేరే వరకు తాగనని ఒట్టు పెట్టుకున్నాడు చేతిలోని సీసా అని స్వయంగా బయట గిరాటేశాడు భీమరాజు గారు సంతోషంతో ఈ ఇంటికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అంటూ సంబరపడిపోయారు ఆయన స్వయంగా సంతోష్కి పనులన్నీ దగ్గరుండి చూపించారు ఆ రాత్రి ఆయనకు ఎంతో ఆనందంగా నిద్రపట్టింది మేనక సంతోషం అంతా ఇంతా కాదు ఆమెకు మనోహర్ నిజంగానే బాగైపోయినట్లు అనిపించింది మనోహర్కి ఆ రోజు బుజ్జగించి అన్నం అవి పెట్టింది మనోహర్ మేనక వంక ఆ రోజు వింతగా చూశాడు కారణం అతను నిద్రపోయాడు అనుకొని తన కార్యక్రమాలకు బయలుదేరింది ఆమె స్నానం ముగించి తన కోరిక నెరవేరాలని దేవుడికి మొక్కుకోవడానికి తడిబట్టలతో పూజ గదిలోకి వెళ్ళింది విడిపోయిన పెద్ద జుట్టు తడితో ఒంటి కతుక్కుపోయిన చీర మరీ అందంగా ఉందామే ఏదో శబ్దానికి లేచాడు లేచాడతను శిల్పంలా కదలక మెదలక దేవుడి ముందు సాష్టాంగ పడి ఉన్న మేనకని చూసి బిత్తరపోయాడు పాపం నీరసం వచ్చింది పడిపోయింది దేవుడు కాస్త పాలు పండ్లు ఆమెకివ్వకూడదు రోజు నీకు పూజ చేస్తుందిగా అంటూ అతి జాగ్రత్తగా ఆమెను తన రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు అనుకోని ఈ సంఘటనకి మేనక తుళ్ళిపడింది ఆమె మనోహర్ని చూసి సిగ్గుపడి మరో గదిలోకి పారిపోయింది మనోహర్కి ఏం అర్థం కాలేదు అతను ఆమె చేష్టలకు ఆశ్చర్యపోయి దేవుణ్ణి అడిగాడు ఏమిటయ్యా అలా పారిపోయింది అవునులే నువ్వు చెప్పవు మరి తాతయ్యను అడుగుతా అమ్మో తాతయ్య కొడతాడు నాకు భయం అంటూ తను మూలకు వెళ్ళి కూర్చున్నాడు మరో అరగంటకల్లా మనోహర్ సంతోష్ గదిలోకి వెళ్ళాడు సంతోష్ బొమ్మల పుస్తకాలు చూస్తున్నాడు మనోహర్ గబుక్కున అతని చేతిలో పుస్తకం లాక్కుని పరిగెత్తాడు సంతోష్కి కోపం వచ్చింది అతను ఒక్క చూపులో మనోహర్ని పట్టుకున్నాడు మనోహర్ ఆ పుస్తకాన్ని బయటికి విసిరాడు అంతే మనోహర్ చెంప పేలిపోయింది మనోహర్ సంతోష్ని చూస్తూ పళ్ళికిలించి వెక్కిరించి ఎందుకమ్మా నన్ను కొట్టావు ఉండు నేను డొక్కలో పొడుస్తా అంటూ తన చెంప ఒక చేత్తో రాసుకుంటూ సంతోష్ని ఒక్క గుద్దు గుద్దాడు పుట్టిన తర్వాత అంత దెబ్బ ఎరగని సంతోష్ కొడుకు అనే విచక్షణ లేకుండా మనోహర్ని గొడ్డును బాదినట్లు బాదాడు మనోహర్ గగ్గోలుగా ఏడ్చాడు ఈ లోగా మేనక అలంకరించుకుని అక్కడ ప్రత్యక్షమైంది మనోహర్ ఏడుస్తూ వెళ్ళి మేనకను చంటి కుర్రాడిలా కావలించుకున్నాడు అతని ముక్కు మొహం ఏకమై ఏడుస్తుంటే మేనక అతన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది తన పైటతో అతని కళ్ళు తుడిచింది చొక్కా చినిగి పీలికగా అయినందుకు అతని వీపు మీద వాతలు తేలాయి మేనక విచక్షణ కోల్పోయింది మనోహర్ వీపు నిమృతూ ఎందుకు కొట్టారు సంతోష్ చివ్వున తలెత్తి చూశాడు అతని కళ్ళు భగ్గుమని మండాయి ఆమెను పరీక్షగా చూశాడు అందమైన బొమ్మ నిప్పులు కక్కుతున్నట్లు అనిపించింది నీకెందుకు ఎందుక తాతగారు ఆయన బాధ్యత నాకప్పగించారు వాడు నా కొడుకు ఏమైనా చేస్తాను పో అవతలికి కొడుకు అడ్డాల్లోనే కానీ గడ్డాలొచ్చాక అతను మనిషి నోర్మయ్ తాతగారితో చెప్తా విసురుగా వెళ్ళబోయిన మేనక చెయ్యి అందుకోబోయాడు కానీ చెయ్యి అందలేదు ఆమె పెద్ద ఏమిటి అంది దారి పట్టుకుని గుంజటంతో బయట తొలగింది సంతోష్ తత్తరపడ్డాడు మనోహర్ తండ్రి చేతి మీద కొట్టి బయటకు పరిగెత్తాడు రే మేనక సిగ్గుతో సగం చచ్చిపోయింది మనోహర్ వెంటనే తను బయటికి పరుగు తీసింది సంతోష్ ముఖం విప్పారింది అతను కసిగా చేతులు నలుముకున్నాడు బయటకు వచ్చిన మనోహర్ గారి దగ్గరికి పరుగెత్తాడు మనోహర్ వంటి మీద దెబ్బలు మేనక చెప్పిన విని రాజుగారి కోపంగా లోపలికి వెళ్ళి సంతోష్ గది తలుపులు ఒక్క తోపుతన్నారు భళ్ళున తెరుచుకున్నాయి కసిగా లోపలికి వెళ్ళిన రాజుగారికి ఎంత వెతికినా సంతోష్ జాడా తెలియలేదు ఉసూరుమంటూ వెనక్కి తిరిగాడాయన బాధగా వీపు తడుముకుంటూ చంటి పిల్లాడిలా మూలుగు పెట్టి బిక్కమొహంతో నిల్చుని ఉన్న మనోహర్ని చూడగానే ఆయన కడుపు తరుక్కుపోయింది మౌనంగా అయోమయంగా చూస్తున్న మేనక దగ్గరికి వెళ్ళి చూడమ్మా నాకు వయసు ఓర్పు కూడా అంతరించిపోతున్నాయి మనో బాధ్యత నీదే చూశావుగా సొంత తండ్రికి వాడి మీద ఉన్న ప్రేమ ఆయన అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు మీరేం బాధపడకండి ఆయన తప్పక బాగైపోతారు మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి మరో ఇరవై రోజుల్లోనే మనం వెళ్ళాలి అవునవును నమ్మి సంతోష్ చేతికి ఆఫీస్ వ్యవహారాలు ఇచ్చాను కాను అంటూ ఫ్యాక్టరీకి ఫోన్ చేయడానికి బయలుదేరాడాయన తిన్న దెబ్బలన్నీ మర్చిపోయి ట్రింగ్ ట్రింగ్ అంటూ తను ఫోన్లో మాట్లాడుతున్నట్లు అభినయిస్తూ పిచ్చి మనోహర్ గుప్పిట మూసి చెవి దగ్గర పెట్టుకొని హలో ఎవరండి మేనక అమ్మాయి కావాలా ఆమె దేవేంద్ర దగ్గర డ్యాన్స్ చేయడానికి వెళ్ళింది రేపు మళ్ళీ ఫోన్ చేయండి అమ్మా నువ్వా నాకు తాయిలం పెట్టకుండా అంతా తనే తినేసింది అమ్మ నువ్వు రామ్మ మేనక నాకు అమ్మ నాన్న దాసి చిచి పో అమ్మ నొప్పి అంటూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ పరిగెత్తాడు మేనక ఆగండి ఆగండి అంటూ అతను వెంట పడింది మేనక నీళ్ళంతా తిప్పించి దాక్కుని ఆమెకు దడిపించి ఆమె దడుచుకోగానే గలగల నవ్వేశాడు మనోహర్ సంతోష్ సరాసరి బార్కి వెళ్ళాడు కడుపు నిండా తాగాడు తండ్రికి భయపడి భయపడి రెండు రోజులు కడుపు మార్చుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు పరా ఇది వెళ్ళి సరాసరి వెళ్ళి కాంతం ఇంటి తలుపు కొట్టాడు కనకయ్య అనుకుని తలుపు తెరిచి సారావాసన గుప్పమరణంతో ఆశ్చర్యపోయింది ఏమ్మా వియ్యప్రాల అత్తగారా ఏమని పిలవాలి బాబుగారు బాబుగారు నా బాబు వాడి మనవడిగాడితో పైకి పోతున్నాడు ఇంకా ఇంటికి అల్లుడు గారు నేనే సంతోష్ మాంగళ్యం తంతునానేనా మంచినీళ్లు దాహం అతను ఒరిగిపోతున్నాడు కాంతం చప్పున అతని లోపలికి పిలిచి కూర్చోబెట్టింది కడుపు నిండా మంచినీళ్లు మాత్రం ఇచ్చింది అతడు గటగట నీళ్లు తాగుతూ ఉండగానే గబగబ ఆమె బుర్ర ఎన్నో ఆలోచనలు చేసింది అందుకే ఆమె అతను కాస్త స్థిమిత పడే వరకు ఉపచారాలు చేసింది ఊరు నుంచి వచ్చిన అనంతయ్య సంతోష్ని అక్కని చూసి కాంతం మీద విరుచుకుపడ్డాడు ఇదిగో అన్నయ్య నా బొందిలో ప్రాణం ఉండగా ఆ పిచ్చి వెదవతో దానికి పెళ్లి కానివ్వను సంతోష్ బాబు గారికి ఏం తక్కువ పైగా వచ్చి పిల్లనడుగుతున్నాడు అంది అనంతయ్యకు ఆ మూర్ఖురాలు ఎందుకంత పిచ్చిగా ఆలోచిస్తోందో అర్థం కాలేదు ఈలోగా సంతోష్ చిత్తుగా తాగిన మైకంలో పడుకున్నాడు కాంతం భర్త ఊళ్ళో లేడు ఈ గొప్పవాళ్ళు తాగోబోతు మనిషి ఇక్కడికి వస్తే నీ ఇష్టం నేను తలెత్తుకొని అన్నలా తిరగాలనుకుంటే అతన్ని ఇంటికి రానివ్వకు వాడు ధర్మరాజు లాంటి రాజుగారి ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు మృగానికి మంచిగంధం పూయడానికి ప్రయత్నాలు చేయకంటూ హెచ్చరించాడు సంతోష్కు మంచి కల వచ్చింది అందులో రాజుగారే స్వయంగా మేనకను తెచ్చి ఎదురుగా కూర్చోబెట్టారు పెళ్లిచూపులయ్యాయి మేనక నాజుగ్గా నవ్వి వెళ్ళిపోయింది ఇంతలో మనోహర్ భయంకరంగా అరుస్తూ మీద పడ్డాడు సంతోష్ ఎంత కొట్టినా అతని చేతులకి ఏమీ తగలడం లేదు కానీ మనోహర్ కొట్టిన దెబ్బలకి అతని ఒళ్ళు హూనమైపోయింది మేనక అతను ఒంటికి కాపడం పెట్టింది వేడివేడి పాలందించింది ఆశ్చర్యం అతనికి నోరు చురుక్కును కాలింది ఉలికిపడి లేచాడు ఎండ బాగా తీక్షణంగా ఉంది నడిరోడ్డు మీద ఊరికి దూరంగా పడి ఉన్నాడు అతను కడుపులో ఆకలి వగేరా గుర్తుకు రావడంతో ఊరి వైపు నడక ప్రారంభించాడు మనోహర్ ఏదో ఆలోచిస్తూ పిచ్చిగంతులు వేస్తూ పూల మొక్కల మధ్య తిరుగుతున్నాడు అతను తండ్రి చేతుల్లోంచి లాక్కొని విసిరేసిన పుస్తకం ఒక చెట్టుకొమ్మకు పట్టుకొని ఉంది అమ్మ దొంగ ఇక్కడున్నావా అంటూ దాన్ని అందుకొని చూశాడు అతని కళ్ళకి ఏవో కనిపించాయి అందమైన అమ్మాయిల బొమ్మలు ప్రతి బొమ్మలో మేనక చిచి అంటుందో బాగున్నావు అంటుందో అన్ని పేజీలో తిప్పేశాడు చివరి పేజీలను బొమ్మలు చూస్తూ అలాగే ఉండిపోయాడు అతనికి ఏదో గుర్తుకొచ్చింది తల విదిలించుకున్నాడు మళ్ళీ బొమ్మలు చూశాడు మేనక అద్దంలో తన అందం చూసుకుంది క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ప్రయాణం రోజు ముహూర్తం అన్నీ చూసుకుంది బట్టలు సర్దుతూ మనోహర్ బట్టలు అన్నీ తీసి సూట్ కేసులో సర్ది మూత వేసింది వెనక్కి తిరిగిన మేనకకు ఎవరో తన పైట పట్టుకున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసింది మనోహర్ మంచం మీద ఏటవాలుగా పడుకొని ఆమె చెంగు పట్టుకొని లాగాడు మేనక అలాగే అతని దగ్గరకు విసురుగా వచ్చి పడిపోయింది మంచం మీద అతి దగ్గరగా మనోహర్ అతను మెల్లగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మేనకకి అతన్ని ప్రతిఘటించే శక్తి లేదు అతను ఆమెను తినేసేలా చూస్తున్నాడు ఏవో రాగాలు అందమైన ఊహలు ఆమె ఊపిరి పీల్చుకోబోయింది కానీ మనోహర్ ఆమెకు ఊపిరాడనివ్వలేదు మేనకకు ఆడటం లేదు ఆమె తల పక్కకు తిప్పి చూసింది తన పైట సూట్ కేసులు ఇరుక్కుని ఉంది తొలగిన పైట పైనుంచి అలాగే మొహంలో ముఖం పెట్టి చూస్తున్న మనోహర్ కెవ్వు నరవబోయిన పెదాలు అలాగే మూసి ముద్దు పెట్టుకుని ఇకిలిస్తూ లేచి నిలబడి హాయ్ హాయ్ భలే భలే ఇదిగో నేను ఇలా ముద్దు పెట్టుకున్నాను ఓజ్ మరి నా ఫోటో కూడా ఇలా వేయిస్తారా నాకు ఫోటోలు అంటే చాలా ఇష్టం అన్నాడు అతను చేసిన పనికి ఉక్రోషంతో మండిపోయిన మేనక పుస్తకం చూస్తూనే కోపంగా చించి పారేస్తూ ఇంకెప్పుడన్నా ఇలాంటి పనులు చేసినా ఇలాంటి పుస్తకాలు చూసినా తాతయ్యతో చెప్తాను మీ తోలు జాగ్రత్త అంటూ తొలగిపోయిన పైట సరిచేసుకుని వెళ్ళిపోయింది మనోహర్ తన చెయ్యి వంక చూసుకుని ముద్దు పెట్టుకోబోయి భ భయంతో చెయ్యి దూరంగా విసురుతూ బుద్ధిమంతుడిలా కుర్చీలో కాళ్ళు పైకి పెట్టి కూర్చున్నాడు మేనక విసురుగా వచ్చి ఒంటరిగా మేడ మీద నిల్చుంది జాజిపూల వాసన చల్లటి పిల్లగాలులు ఆమెను అల్లరి పెట్టాయి అనంతయ్య ఆ రోజు సాయంత్రం వచ్చి విషయం చెప్పి మేనకోడలి వ్యవహారం తెలుసుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు అనుకున్న సమయానికి రాజుగారి స్నేహితుడు వచ్చాడు ప్రయాణం వారంలో పడింది ప్రయాణంలో ఎలా మసులుకోవాలో మనోహర్కి మేనకకి విడమచ్చి చెప్పాడాయన కానీ ప్రయాణం వైద్యం అనగానే మనోహర్ ఒకలా అయిపోయేవాడు అందుకు రాజుగారు మేనకని పిలిచి మనోహర్ని సముద్ర పొడ్డుకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న చిన్న చిన్న పడవలో ఎక్కడం లాంటివి చూపించి అతనికి ధైర్యం కలిగించమని పురమాయించాడు మేనక మరో పని లేనట్లు అతనికి ధైర్యం గురించి నూరిపోయడం ప్రారంభించింది మీరు మగవారు ధైర్యంగా ఉండాలి అది ఎక్కడ దొరుకుతుంది అమాయకంగా అన్నాడు మనోహర్ అబ్బే అది దొరకదు మనం తెచ్చుకోవాలి అన్నది మేనక నెత్తి బాదుకుంటూ ఓ ఇక్కడ కొట్టుకోవాలి ఆ తర్వాత మనం తెచ్చుకోవాలి అంతేగా అంటూ మనోహర్ గట్టిగా తల మీద కొట్టుకొని కళ్ళు కమ్మటంతో ఒక్క క్షణం దిమ్మెరిపోయాడు అది కాదండి ఇక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి అంటూ మేనక మనసు అనే అర్థం వచ్చేటట్లు తననే చూపించుకుంది అమాయకంగా మనోహర్ ఆమె గుండెల మీద చేయి వేయబోయాడు సిగ్గుతో మేనక అతను చేయి తోసేసింది మనోహర్ చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు మేనక కొంచెం గాబరా పడింది అయినా ధైర్యం తెచ్చుకొని మంచి పనులు చేసి ధైర్యం తెచ్చుకోవాలి మీరు కొంట పనులు చేస్తే పారిపోవడమే తెలుసా అంది మనోహర్ని మనోహర్కి ఏదో ఆలోచన వచ్చింది నువ్వు నాకు నచ్చావు అన్నాడు ఆమె దగ్గరకు జరిగి బిత్తరపోయింది మేనక ఇంకా నేను చూస్తే చూస్తే ఏదో ఆలోచిస్తూ చటుక్కున ఏదో జ్ఞాపకం రావడంతో కోపంగా మేనకం చూస్తూ ఏయ్ నా పుస్తకం నా బొమ్మల పుస్తకం ఎందుకు చింపేశావు అందులో బొమ్మ నీలాగే ఉంది ఆ ఉంది నా పుస్తకం ఇవ్వు అంటూ కొంచెం మొరటగా ఆమెను పట్టుకున్నాడు మేనక అతని విదిలించుకుంటూ కోపంగా ఇదిగో మళ్ళీ ఆ పుస్తకం విషయం అడిగావో చూడు ఏం చేస్తానో మేనక అతని వంక కోపంగా చూస్తూ అన్నది కానీ మనోహర్ ఆమెను పిచ్చిగా చూశాడు ఆమె కళ్ళల్లోకి చూశాడు మేనక తల తిప్పుకోబోయింది కానీ మనోహర్ ఆమెకు దగ్గరగా వచ్చేశాడు ఆమె తలను వెనక్కి వంచేశాడు అతని బలమైన చేతులు ఆమె చేతుల్ని వెనక్కి వంచేశాయి మేనక ఏదో చెప్పబోయింది మనోహర్ కళ్ళు ఎరుపెక్కాయి మేనక కాళ్ళు కొట్టుకుంది మనోహర్ ఒక్కసారిగా మారిపోయాడు మేనక మేనక అంటూ కలవరించాడు మేనక అతన్ని ఆపలేకపోయింది అతని మంత్రోచ్చారణకి మెప్పు పొందిన దేవతల అతన్ని కరుణించింది ఆమె ఆడ నెమలిలా ఆడింది అతను కోయిలలా పాడాడు ఏదో వికృతమైన ధ్వని నెమలి పురివిప్పి ఆగిపోయింది కోయిల గొంతు మూగబోయింది భీమరాజుగారి గొంతు విని ఒంటరిగా సముద్రపోడ్డున పరుగు సరుగుతోటలో మైమర్చి ఉన్న జంట విడిపోయారు మేనక సిగ్గుతో తలవంచుకుని గట్టిగా ఏడ్చేసింది ఆమె ఒంటి మీద ఆచ్ఛాదన కూడా సరిగ్గా లేదు భీమరాజు గారి కేకతో తుళ్లిపడ్డ మనోహర్ మేనకను అలాగే వదిలేశాడు అతను పులిని చూసిన జింక పిల్లల గజగజ ఉనికిపోయాడు అతని కళ్ల ముందు కంచీతో ఉన్న భీమరాజు గారు కెవ్వు నరుస్తున్న తన మొహం వాతలు తేలిన వీపు కనిపించాయి నన్ను కొట్టొద్దు నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి అంటూ అరుస్తూ పిచ్చిగా సరుగు తోటలో నుంచి బయటికి పరుగు తీశాడు భీమరాజు గారు అయోమయంలో నుంచి తేరుకొనే లోపు నౌకర్లు పరిగెత్తుకుని వచ్చారు అయ్యా బాబుగారు సముద్రం వైపు పరిగెత్తారంటూ భీమరాజు వాళ్ల వంక విసితంగా చూస్తూ అసలు మొదట వాడిని ఎక్కడ చూశారంటూ గట్టిగా అడిగాడు మీరు చెప్పగానే అలా ఊరంతా వెతికాందోరా అగ్గపడలా ఇట్టా సముద్రంకెళ్ళొచ్చాం ఏదో అరుస్తూ పరిగెత్తుతున్న మనిషిని చూసి దగ్గరికి వెళ్ళబోయాం బాబుగారు మా కళ్ళల్లో కిసుక చల్లి సముద్రంలోకి వాళ్ల మాటలు తడబడ్డాయి ఆ అంటూ భీమరాజు గారు నౌకర్లతో పాటు పరిగెత్తారు బట్టలు సర్దుకొని తనను నౌకర్లు గమనించినందుకు మెల్లగా కాళ్ళు ఈడుస్తూ సరుగుతోట నుంచి బయటికి వచ్చింది ఆమె కాళ్ళు కూడా సముద్రం వైపుకే సాగాయి భీమరాజు గారు పూర్తిగా తడిచిపోయారు ఆయన్ని ఇద్దరు నౌకర్లు పట్టి ఆపలేకపోయారు వాళ్ళ అరుపులకు మరికొందరు జనం అక్కడ పోగయ్యారు భీమరాజు గారు అందరికీ తెలిసినవాడు కనుక ఆయన్ని పట్టి ఇసుకలో కూలవేశారు ఆయన ముసలి సింహంలా రొప్పుతున్నాడు మేనకను చూసి ఆయన పసిపిల్లలా బావోర్మ నేడ్చారు మేనక అయిపోయింది అంతా అయిపోయింది వాడు వాడు అంటూ చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చారు శిలా ప్రతిమలా ఉండిపోయింది మేనక ఇంతసేపు ఎక్కడుంటాడు ఒడ్డుకి కొట్టుకొస్తాడు బ్రతికుంటే రారు ఏమైనా మతిస్థిమతం లేని వాడిని సముద్రం దగ్గరికి తేవడం తప్పు మనం జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు మేనక చెవులకు తప్పు నువ్వు తప్పు చేశావు నీదే తప్పు అనే మాటలు తప్ప మరేం వినిపించడం లేదు అలాగే కుప్పకూలిపోయింది కళ్ళు తెరిచి చూసింది ఆమెను ఆత్రంగా పరీక్షిస్తున్న డాక్టరు నౌకర్లు భీమరాజు చుట్టూ ఉన్నారు కళ్ళు తెరిచింది పర్వాలేదు మీరేం బెంబేలు పడకండి చిన్నపిల్ల కదా షాక్ తిని ఉంటుంది అంటూ డాక్టర్ తన బ్యాగ్ సర్దుకున్నాడు మిగిలిన వాళ్లు ఊపిరి తేలిగ్గా పీల్చారు రాజుగారిని చూస్తూ మేనక భయం సిగ్గు కలిసిరాగా బాబుగారు నేను చినబాబు అంటూ చెప్పలేక పళ్లతో పెదాలు బిగబట్టి ఏడ్చేసింది రాజుగారి సైగ చూసి అందరూ వెళ్ళిపోయారు రాజుగారు మేనక దగ్గరగా కూర్చుని తల్నిమృతు అమ్మా చూడు నాకంతా తెలుసు నీ పరిస్థితి భయం లేదు నీ మన నీ కోసం వస్తాడు అప్పటిదాకా అంతా మర్చిపో నేను అసలేం చూడలేదు మీ మామయ్య ఏనాడు నేను ఈ ఇంటి దింపాడో ఆ రోజు నుంచి నువ్వు ఈ కోడలివమ్మా అన్నాడు మేనక ఆశ్చర్యంగా ఆనందంగా ఆయన వంక చూస్తూ బాబుగారు అంటూ ఆయన రెండు చేతులు కళ్ళకద్దుకుంది విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చి బయటకొచ్చిన రాజుగారి మనసు అల్లకల్లోలంగా ఉంది ఒకవేళ మనం రాకపోతే మనో రాకపోతే అసలు ఎందుకలా పారిపోయాడు పిచ్చిలో నిజంగా దూకేశాడా మేనక వెక్కి వెక్కి ఏడవటం విని లోపలికి వెళ్లారాయన మేనక చటుకున్న కళ్ళు తుడుచుకుంది భీమరాజు గారు ఆమె వంక తీక్షణంగా చూసి గబగబా మెట్లు దిగారు మెల్లగా తూలుకుంటూ లోపలికొచ్చాడు సంతోష్ అతను పూర్తిగా మారిపోయి నీరసంగా ఉన్నాడు తలకి కట్టు ఉంది లోపలికొచ్చిన సంతోష్ మంచంలో పడుకుని ఉన్న మేనకను తినేసేలా చూశాడు ఆమెలో అతనికి వయసుకు మించిన అందాలు కనిపించాయి భీమరాజు గారు సంతోష్ని చూసి విరక్తిగా నవ్వారు సంతోష్ నీ కాబోయే కోడలు అరే మన్ను మనకన్నా పెద్దోడైపోవాలని సముద్రంలోకి దూకేశాడు అంటూ ఎంతో బాధపడ్డాడు సంతోష్ కాస్త సమాధాన పరుచుకుని డాడీ డోంట్ వర్రీ వాడు తప్పకుండా వస్తాడు భయపడకండి దేవతలు వాడిని పాదసముద్రంలో జలకాలాడించి శేష పాన్పు మీద విశ్రాంతి ఇచ్చి పువ్వులా అప్పగిస్తారు అన్నాడు భీమరాజు గారు సంతోషంగా తడబడుతూ ఒరై నువ్వెంత కసాయి గుండెవాడివైనా తండ్రివిరా నీ నోటి మాట వల్ల వాడు అలాగే తిరిగి వస్తే నేనే నీకు పార్టీ ఇస్తా అంటూ అమాంతం కౌగురించుకున్నాడు ఈలోగా కాంతం అనంతయ్య వెంట లోపలికి ప్రవేశించింది అమ్మా నా తల్లే ఎంత చిక్కిపోయావే నా తల్లి అమ్మ మీ నాన్న నీలాగే నన్ను చేసిపోయారు అసలు అంటూ ముక్కుచీది సంతోష్కేదో సైగ చేసి వెళ్ళి మేనక మంచం మీద కూర్చుంది మేనక ఉగ్రరూపంతో లేచింది వద్దు వెళ్ళిపోండి అందరూ వెళ్ళిపోండి నా దగ్గరికి ఎవరూ రావద్దు అంటూ అరిచింది ఈలోగా సంతోష్ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆడపిల్లకు తోడని వాళ్ళమ్మని పిలుచుకొని వచ్చాను ఇంకా ఆమె చూసుకుంటుంది అంటూ మరో మాటకు తావివ్వకుండా పైకి వెళ్ళాడు రాజుగారు అలాగే చూస్తూ ఉండిపోయారు అనంతయ్య ఎంత ప్రయత్నించినా ఆయన మరో మాట చెప్పటానికి అనంతయ్య వంక లేదు మేనక కాంతాన్ని చూసి ఎంత చేదరించుకున్నా ఆమె అదంతా లెక్క చేయలేదు కానీ అనంతయ్య మాత్రం కాంతం చిన్న చితకా వస్తువులు సంచిలో దాచడం గమనించి ఆమె నీచబుద్ధికి బాధపడ్డాడు మేనక కాస్త తేరుకుంది మనోహర్ జాడ తెలియలేదు నాలుగు రోజులైంది రాజుగారు కోరలు లేని పులిలా అయిపోయారు మేనక ముఖం కడుక్కొని మెల్లిగా అద్దం ముందు కూర్చొని విచారంగా మొహం చూసుకుంది బొట్టు లేదు అద్దంలో మొహం చూడగానే ఆమెకు భయం వేసింది వెంటనే లేచి కుంకుమ అందుకుంది వణికే చేతులతో కుంకుమ అద్దుకోబోయింది అంతే ఆమెకు వికృతంగా ఉన్న సంతోష్ లోపలికి రావడం కనిపించింది చెయ్యి అలాగే నిలబడిపోయింది అజంతా సుందరి అలాగే కదలకుండా ఉండు దేవుడు ఎంత కష్టపడి చేశాడో నిన్ను ఎంత బాగున్నావో తెలుసా ఇంత అంటూ బ్రాందీసీ సాందుకుని వెనక్కి తిరిగాడు మేనక చేతిలో బొట్టు అలాగే జారిపోయింది ఆమె వణుకుతోంది చెమటలు పట్టాయి సంతోష్ ఆమె వంక చూస్తూ నోరు చప్పరించాడు నేనేం పెద్ద పులిని కాను నిన్ను అమాంతం మింగడానికి ఎందుకంత భయం నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా ఉండొచ్చు ఈ ఇల్లు నీదే మరేం భయం లేదు అంటూ వెళ్ళిపోయాడు మేనక కాస్త ఊపిరి పీల్చుకుని చూసింది నేల మీద పడిన ఎర్రని కుంకుమ దొర్లుతున్న భరిణ ఆమెను వెక్కిరించాయి అయ్యో నన్ను చావనియండి నన్ను చావనియండి హృదయ విదారకంగా ఏడుస్తోంది మేనక అమ్మా నువ్వు నన్ను వదిలిపోతావా నేనింత ఘోరం జరుగుతుందనుకోలేదు ధైర్యంగా ఉండు రాజుగారు ఎంత బ్రతిమలాడినా ఆమె వినిపించుకోవడం లేదు ఆ మరీ చోద్యం తాళికట్టిన మొగుడు చచ్చినట్లు ఏమిటా ఏడుపులు అంటూ ముక్కు మూతి తిప్పింది కాంతం అనంతయ్య సంతోష్ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు అమ్మాయి పోయినోళ్లతో పోతామా నీకేం తక్కువ అందం తక్కువ అండ తక్కువ నేనున్నాను నీకు జామ్ జామ్ అని పెళ్లి చేస్తాను కాంతం అంటే సవతి తల్లి కాదని నిరూపిస్తా అంటూ ఏదేదో చెప్తోంది మేనక శివమెత్తిన దాన్లా లేచింది సవతి తల్లి వంక పిచ్చిదాన్లా చూస్తూ ఛే పో అవతలికి నువ్వు మనిషివా అంతలో రాజుగారు అనంతయ్య ఆమెను పట్టుకొని ఆపారు అనంతయ్య అందరినీ బయటకు వెళ్ళి పొమ్మని చెప్పి తలుపు దగ్గరికి నడిచాడు అతనికి మేనకోడల్ని చూస్తే దుఃఖం ఆగలేదు జనం గోలగోలగా అరుస్తున్నారు రాజుగారు మేడ బాల్కనీలోంచి చూశారు ఎవరో ఆయన్ని కిందకు రమ్మని పిలిచారు రాజుగారు తాపీగా అతని లోపలికి పిలిచి వివరాలు అడగబోయారు కానీ అతను అయ్యా ముందు సముద్ర పొడ్డుకు వెళ్దాం రండి మనోహర్ బాబు ఏదో చెప్పబోయాడు రావుగారు అతని మాట్లాడియకుండా మను అక్కడున్నాడా ఎంత చల్లటి వార్త చెప్పావు పద అంటూ కారులో అతనితో పాటు బయలుదేరారు ఆయన ముఖం ఎంతో ఆనందంగా వెలిగిపోతోంది సంతోషంతో రాజుగారు ఆ వ్యక్తిని గమనించకుండానే నీకేమిస్తే రుణం తీరుతుంది మనో నీతో మాట్లాడా చిక్కిపోయాడా అంటూ ఏవేవో మాట్లాడుతూనే అతను సమాధానం చెప్పకపోయేసరికి తల తిప్పి అతన్ని గమనించి అరే ఏమిటి కళ్ళంత ఎర్రగా ఉన్నాయి అన్నాడు అబ్బే అదేం లేదు ఇసుకపడింది ఆహా కాదు మీకు మనోహర్ బాబు మీద ఉన్న ప్రేమకు కానీ అన్నారు కానీ రాజుగారు ప్రశ్న పూర్తి కాకుండానే కారు గమ్యం చేరి ఆగింది బాబూ నా మనం ఎక్కడ ఎక్కడున్నాడు రాజుగారు ఆత్రంగా అడుగుతూనే త్వర త్వరగా అడుగులు వేశారు సమాధానం చెప్పకుండా వచ్చిన వ్యక్తి ముందుకు నడిచాడు వాళ్లు సరివి తోట దాటారు తోటలో ఒక మూలకు సముద్ర పొలలు వచ్చి తాకుతున్నాయి అక్కడే ఇసుకలో పడి ఉన్న ఆకారం వచ్చారు వాళ్లు చేపలు ఇతర సముద్ర జంతువులు తినేయడం వల్ల మొహం పూర్తిగా పోయింది శరీరం నిండా కొరికిన ఘాట్లు చిరిగిపోయిన చొక్కా తెల్లని పైజామా అతను అచ్చు మనోహర్లానే ఉన్నాడు రాజుగారు వణికే చేతులతో అతన్ని పరీక్షగా గమనించాడు మనోహర్ చేతి ఉంగరం సగం కొరికేసి వేలికి నీళ్లతో ఉబ్బి ఉండడంతో బిగుసుకొని ఉంది రాజుగారికి ఆకాశం భూమి చెట్లు చేమలు అన్నీ గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది అలాగే కూలిపోయాడు సుమారు మూడు గంటలకు గాని ఆయనకు తెలివి రాలేదు మనోహర్ కళేబరం ఇల్లు చేరింది జరగవలసిన తంతులు జరిగాయి అతని గుర్తుగా ఆ ఉంగరం రాజుగారి దగ్గరే ఉంచుకున్నారు మేనక దుఃఖం వర్ణనాతీతం పైగా ఆమె ఏ సమయంలో ఏ అఘాయిత్యం చేస్తుందోనని అందరూ ఉన్నారు కాంతం ఇంటికి వెళ్ళిపోదామన్న గోళ ఎక్కువైంది కానీ ఆమె రాజుగారికి కాస్త భయపడి నోరు అదుపులో ఉంచుకుంది అయినా ఆయనకు తెలియకుండా నా పిల్లకు మళ్ళీ పెళ్లి చేస్తా ఎంతైనా అది మా వంశానికి ఆధారం అంటూ మధ్య మధ్యలో మొసలి కన్నీళ్ళు కూడా కార్చడం ప్రారంభించింది మేనక అటు మనోహర్ని మర్చిపోలేక ఇటు రాజుగారి దుఃఖం అటు కాంతం పోరు పడలేకపోయింది మనోహర్ చచ్చిపోయి నెల కావస్తోంది అందరూ ఏదో హడావిడిలో ఉన్నారు మేనక మెల్లిగా లేచి తన కొత్త చీర ఒకటి అందుకొని గదిలోకి వెళ్ళింది ఫ్యాన్కి చీర ముడివేసింది రెండో కొస ఉచ్చు అమర్చింది మెల్లిగా కాగితం అందుకొని పోలీస్ ఇన్స్పెక్టర్కి అంటూ ప్రారంభించింది తన మనో దౌర్బల్యంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎవరు బాధ్యులు కారని రాసింది కింద సంతకం చేయబోయింది సంతకం చేసి ఆ కాగితం నాకివ్వు నేను సంతకం చేస్తా మేనక తుళ్ళి పడింది వెనకగా రాజుగారు ఆయన కాగితం ఇవ్వమన్నట్లుగా చేయి చాపారు నేనివ్వను నన్ను చావనియండి గట్టిగా అంటూ ఏడ్చింది మేనక చచ్చిపోమ్మా కానీ నీతో పాటు నేను వస్తా మరి మనోని చూడాలిగా పద కలిసే వెళదాం అయ్యా నన్ను అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఒక మనిషిని కాను మనోహర్ రూపం నాలో ప్రాణం పోసుకుంటోంది నేను అలా బ్రతకను ఏ మొహం పెట్టుకుని బ్రతకను రాజుగారికి సరివి తోటలో మేనక మనోహర్ కలిసి ఉన్న దృశ్యం గుర్తుకొచ్చింది ఆయన మొహం ఆనందంతో వెలిగింది ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ మేనకను ఆనందంగా దగ్గరకు తీసుకున్నారు ఆయన కంఠం వణికింది అమ్మ ఎంత శుభవార్త చెప్పావు చూడు మనోహర్ బ్రతికే ఉన్నాడు నీలో అమ్మ మేనక నా వంశాంకురం నీలో దాచుకుని ఆత్మహత్య చేసుకుంటావా నా మనోరూపం నాకివ్వు మా ఇంటి దీపం వెలిగించు ఆర్పటానికి ప్రయత్నించకు ఆ తరువాత నీ ఇష్టం రాజుగారి కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయింది మేనక అయ్యా అంటూ వచ్చి ఆయన్ని కౌగులించుకుని తనివి తీరా ఏడ్చింది ఆమె తల ఆప్యాయంగా నిమురుతూ చూడు మేనక ఈ రోజు నుంచి బుల్లి మనోహర్ కోసం ఇలాంటి పనులు చెయ్యకు చెయ్యను అని మాటివ్వు అన్నారు మేనక తలెత్తి చూసింది మెల్లిగా తెరిచి ఉన్న ఆయన చేతిలో తన చెయ్యి పెట్టింది రాజుగారు మేనకను దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు ఆ దృశ్యం వంట ఇంట్లో ఉన్న వెండి నేతిగిన్న సంచిలో దాచుకోవడానికి ముందు గదిలోకి వచ్చిన కాంతం కంట్లో పడింది అయినా ఏం ఎరగనట్లు అక్కడి నుంచి తప్పుకుంది మీరు ఈ గదిలోకి ఎలా వచ్చారు నువ్వు లేవడం చూశాను ఎక్కడకు వస్తావో తెలుసు కనుక ముందే వచ్చి బీరువా పక్కనే నిల్చున్నాను మరి నన్ను అవస్థ పెట్టవుగా తల ఊపింది మేనక అందరికీ చెప్పాలన్న ఆత్రంలో ముందుకు వెళ్ళబోయిన ఆయన్ని మేనక వెనక్కి పిలిచింది అయ్యా కొన్నాళ్ల వరకు ఎవరికీ విషయం చెప్పొద్దు ఎలాగూ తెలుస్తుంది ఆ రోజు చెప్పండి నా మాట కాదనకండి ఇంత కష్టంలో ఈ వార్త చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నది రాజుగారు ఒక క్షణం ఆగి అలాగే నీ ఇష్టం జాగ్రత్త అంటూ బయటకు వచ్చేశారు ఫ్యాన్కు వేలాడుతున్న చీర ఉయ్యాలగా అనిపించింది మేనకకు ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చేసింది అలాగే వెళ్ళి తన గదిలో మంచం మీద మారిపోయింది అశోకవనంలో సీతల ఏమిటా ముఖం కాస్త చలాకీగా ఉండు ఏం కొంపలు మునియాయి సంతోష్ మాటలకి చటుక్కున మంచం మీద నుంచి లేచి కూర్చుంది మేనక ఆమెకు కడుపులో దేవినట్లయింది ఇదిగో నువ్వు అందంగా ఆనందంగా ఉన్నావంటే నేను ఈ మందు కూడా మానేస్తా అన్నాడతను మనసు బాగాలేదు మీరు చెప్పినట్లు అలాగే ఉంటాను ఏమిటే ఆశ్చర్యంగా ఉందే నా మాట వింటానన్నమాట మరి మీ అమ్మ అట్టా అన్నదే ఓహ్ మా పిన్న తనకు నా మీద జాలి అయితే ఈరోజు మనం ఏ సినిమాకి వెళ్దాం ఈరోజు వద్దు ఎక్కడికి వెళ్దాం మేనకి అతని ప్రశ్నలు చిరాగ్గా అనిపించాయి నాకెక్కడికి రావాలని లేదు మీరు నేను నువ్వు అనుకునేలాంటి వాడిని కాదు మన పెళ్లికి త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తా నవ్వుతూ అతని మొహం మాడిపోయింది మేనక అతను ముందుకొచ్చింది ఏమన్నారు మనకు పెళ్ళా ఏం తప్పేముంది మీ అబ్బాయి నేను తెలుసు ప్రేమించుకున్నారు వాడు పోయాడు నాకు పిల్లల మీద ఆశ ఏం నేను మగాడిని కానా అయినా పెళ్ళికానికి కన్నపిల్లవి ఇవన్నీ నీకేం తెలుసు మీ అమ్మ ఒప్పుకుంది చిచి ఆమె ఎవరు నా పెళ్ళికి ఒప్పుకోవడానికి ఎవరా నీ బాబా పెళ్ళాన్ని నోరు మూసుకొని పడుండు అమ్మో ఎంత తెగించావే సంతోష్ బాబు గారు ఈ ఆస్తికి వారసులు తెలుసా పిచ్చివేషాలు వెయ్యకు పదండి బాబు అన్నీ నేను చూసుకుంటా అంటూ కాంతం సంతోష్తో పాటు వెళ్ళిపోయింది అనుకోని సంఘటనకు బిత్తరపోయి రాజుగారు ఫ్యాక్టరీ నుంచి రాగానే బోరున ఏడుస్తూ వివరాలు చెప్పింది మేనక రాజుగారు ఉగ్రరూపం దాల్చారు కాంతాన్ని అనంతయ్యని పిలిపించారు మీరు వెళ్ళొచ్చు ఎక్కడికి కాంతం దీర్ఘం తీసింది ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే ఎందుకు నీతో ప్రశ్నలు వేయించుకోవడానికి కాదు ముందు బయటికి నడు అంటూ నౌకర్లని కేకలు వేశాడు అనంతయ్య రాజుగారు మాట అనగానే బయలుదేరి సింహద్వారం దగ్గరకు మరో మాట చెప్పడానికి వీలు లేకుండా వచ్చాడు సంతోష్ బాబుగారిని అడిగి కానీ వెళ్లకు మీకెంత అధికారం ఉందో ఆయనకి ఉంది మీ నౌకర్లనుకున్నారా కాంతమ్మ ఏదో చెప్తున్నా రాజుగారి నౌకర్లు లెక్క చేయకుండా ఆమెను రెండు చేతులతో ఎత్తుకొచ్చి బయటపడేశారు ఇంతలో మరో నౌకర్ ఆమె మూటా ముల్లే బయటకు విసిరేశాడు కాంతమ్మ దొంగసొమ్మున్న పెట్టే ఆ విసురుకు బళ్ళును తెరుచుకుంది చూసిన వాళ్లు నోళ్లు వెళ్లబెట్టారు కాంతమ్మ గొడవకు గుమ్మం వరకు వచ్చి రాజుగారు అనంతయ్యను ప్రేమగా తట్టారు అనంతయ్య కన్నీళ్లతో ఆయన వంక చూశారు మీరు ఎప్పుడు రావచ్చు రాజుగారి చెయ్యి ప్రేమగా నొక్కి వదులుతూ కాంతం దగ్గరకు ఆయన అప్పటికే కాంతం కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి ఆమె పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి అనంతయ్య ఆమె చెవిలో అమ్మాయి పోలీసులు నిన్ను పట్టుకోవటానికి వస్తున్నారన్నాడు అంతే ఆమె బిగు సడలింది ఆమె యథాస్థితికి వచ్చేసింది వసే మేనకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు నీకు ముసలి రాజుగారి కన్నా సంతోష్ బాబు వెగటయ్యాడా అంటూ కోపంగా మూసి చంకలో పెట్టుకుని బయలుదేరింది అయ్యా అవన్నీ మన వస్తువులే అన్నారు నౌకర్లు పోనీయండి మన అదృష్టం ఇంకా మన దగ్గరే ఉంది అంటూ లోపలికి నడిచిన రాజుగారి వేదాంతం అర్థం కాక మొహాలు చూసుకున్నారు వాళ్ళు వెక్కి ఏడుస్తున్న మేనకను ఎలాగో బుజ్జగించారు ఆ పూట వండిన భోజనం నౌకర్లు కూడా తినలేకపోయారు అందరికీ మనోహర్ మరీ మరీ గుర్తుకొచ్చాడు తాగి తూగేను అని తలిచేను లోకం కానీ తాగక తూగాను నేను అంటూ హుషారుగా వచ్చిన సంతోష్ని రావుగారు ఆప్యాయంగా పిలిచి కూర్చోబెట్టారు నౌకర్లు టీ తెచ్చిపెట్టారు రాజుగారు సంతోష్ కోసం కప్పులో టీ పోయగానే డాడీ నాకు ఈ నాటు సరుకులు పడవు మీరు తాగండి అన్నాడు రాజుగారు టీ పూర్తి చేసి మీసాలు దువ్వుకొని ఏం సంతోష్ ఒకటి అడగాలనుకుంటున్నాను అన్నారు పోనీలేండి ఇన్నాళ్లకు నన్ను ఒక ఇంటివాడిని చేయాలనే కోరిక మీకు వచ్చిందన్నాడు సంతోష్ సంతోష్ ఏమిటి నువ్వు అనేది బ్రుకుటి ముడిచి అన్నారు రావుగారు మీరు చెప్పబోయే విషయం నాకు తెలుసు ఏమిటది నీకు పెళ్లి చేసే వయసు దాటింది దాటింది నాకు కాదు చేయడానికి మనసులేని మీకు ఇప్పుడేమంటావు ఇన్నాళ్లకు నాకు మనసుకు నచ్చిన పిల్ల కనిపించింది పెళ్లి చేసుకుంటాను అంటాను చేసుకో డాడీ ఇంత తొందరగా మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు అయితే నన్ను ఆశీర్వదించి త్వరగా ముహూర్తాలు పెట్టించండి తప్పకుండా కానీ పిల్ల ఎవరు మేనక విలాసంగా నవ్వారు రాజుగారు సంతోష్ కోపంగా ఆయన వంక చూశాడు దేశంలో ఆడపిల్లలు చాలామంది ఉన్నారు కానీ నాకు నచ్చిన పిల్ల మేనక ఛీ నీ నీ కొడుకు పెళ్లి చేసుకుందాం అనుకున్న దాన్ని ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందే కాక తననే చేసుకుంటావా అది నీకు కూతురుతో సమానం డాడీ చూస్తున్నాను ఈ నా ప్రేమ ఫలించి తీరుతుంది ఎవరు అడ్డుపడ్డా సరే ఆ పిల్లకి పెళ్ళయి ఉంటే ఏం చేసేవాడివి సంతోష్ నీళ్లు నమిలాడు అతనికి వివేకం నశించింది దేవుడు కూడా నా ప్రేమకు తలవొగ్గి మనోహర్ని అడ్డు తొలగించాడు ఎవరు అడ్డుపడ్డా సరే సంతోష్ డాడీ మీరు పెళ్లి చేసుకోండి ఓ మనవరాల్ని చూసి నాకేం అభ్యంతరం లేదు మీ పెళ్లి రిసెప్షన్కి రావడానికి పెళ్లి కొడుగ్గా వస్తున్నా మేనక మై లవ్ బీ రెడీ అంటూ రాజుగారి ముందున్న టీపాయ్ ఒక్క తన్ను తన్ని వెళ్ళిపోయాడు బాబుగారు అంటూ వచ్చిన మేనకను చూసి నిట్టూర్చాడాయన పోని నేను తల్లి కాపుతున్న విషయం చెప్తే మేనక ఆత్రపడింది మేనక మూర్ఖులకు పిండి వంటలు రుచించవు గాడిదలకు గంధం వాసన ఏం తెలుస్తుంది నువ్వు నోరు మెదపకు అన్నీ సవ్యంగా జరుగుతాయి ఆయన లేచి వెళ్ళిపోయారు మేనక ఏడుస్తూ లోపలికి వెళ్ళింది కాంతం సంతోష్కి బాగా నూరిపోసింది అనంతయ్య ఎంత చెప్పినా ఆమె వినలేదు అనంతయ్య రాజుగారిని చాటుగా కలిశాడు అయ్యా దాన్ని ఎక్కడికైనా పంపేయండి ఎక్కడికి బాబు మరో పెళ్లి చేస్తారో చదివిస్తారో అది మీ ఇష్టం మీ బిడ్డ లాంటిది కానీ సంతోష్ బాబు అన్నీ సిద్ధం చేయిస్తున్నారు అది బలిపశువు కాబోతున్నది బాబు అంత పెద్దవాడు ఏడవటం ఆయనకి కష్టంగా ఉంది అందుకే అనంతయ్యను వెంటబెట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళారు రాజుగారు అక్కడ దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు నగలు బట్టలు ఏవేవో పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి బాబు ఏమిటిది సంతోష్ బాబు పెళ్ళికా అనుమానంగా అడిగాడు కాదు మేనక పెళ్లికి ఆమెకి ఇష్టమైన వాడితోనే బాబుగారు ఎందుకలా ఆశ్చర్యపోతారు చూడండి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది కానీ నా ఉద్దేశంలో మంచి పనికి మంచి ఫలితమే ఉంటుంది పదండి మేనకతోనే నా పెళ్ళి ఆ విషయం అడుగుదురు అడుగుదురుగాని అయ్యా వద్దు మీరేం చేసినా దాని మేలుకే కానీ విషయం రహస్యంగా ఉంచండి సంతోష్ బాబు చెప్పుడు మాటలకి పెళ్లి కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు అవసరానికి రౌడీలను కూడా వస్తాను అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు మనోహర్ నన్ను నీ దగ్గరకు పిలుచుకో ఈ లోకంలో నేను ఒంటరిగా బ్రతకలేను మేనక నువ్వెప్పుడు నా దగ్గరే ఉంటావు మనోహర్ ఆమెను చుట్టుకొని పోయాడు మేనక అతన్ని తనివి తీరా చూసుకుంది ఆమె కళ్ళు చెమర్చాయి నన్ను మర్చిపోయి ఎక్కడికి వెళ్ళావు నిన్ను మర్చిపోయానా అదేలా అన్ని దొంగ దొంగమాటలు నీ మగవాళ్ళని నమ్మకూడదు అమ్మాయి గారు అమ్మాయి ఒక మగాడిలా తల్లైన రోజు ఆ మాటను చి పో పోవటానికేగా వచ్చింది అంటూ ముద్దు పెట్టుకోబోయాడు మనోహర్ ఏయ్ మనం ఇంకా పెద్దాళ్ళం కాలే ఎవరన్నారు నేను పెద్దవాడినే తెలుసా నాకు ఇరవై ఏళ్ళు అయితే నా మెళ్ళో పసుపు తాడు కట్టేయి ఆత్రంగా అడిగింది మేనక పురోహితుడు ముహూర్తం పెట్టాలి బట్టలు నగలు అలంకారాలు మంత్రాలు చాలా ఉంది పెళ్ళంటే మాటలా మేనక అవును మనోహర్ మనసు కలిస్తే పెళ్ళి అయినట్లే దానికి అవసరం లేదు మనోహర్ ఆలోచిస్తున్నాడు మేనక అతను రెండు భుజాలు పట్టుకొని నన్ను రక్షించు నా మెళ్ళ తాళికట్టేయి నన్ను క్షమించు మేనక నిద్రలో కలవరిస్తోంది గట్టిగా ఏడుస్తోంది సంతోష్కి ఏ వస్తువు చూసినా మేనకే గుర్తొస్తోంది పైగా తండ్రి తనను చేతకాని విధవగా మార్చినందుకు ఆయన పైన కసి తీర్చుకోవడానికి కూడా అవకాశం మేనకతో పెళ్ళి అనుకున్నాడు అతను తిక్కతిక్కగా ఉన్న పెళ్లి పనులన్నీ దగ్గరుండి కాంతం సాయంతో చేయించుకున్నాడు కాంతం మేనకను ఎలా తేవాలో ఆలోచిస్తూ కూర్చుంది ఆ రోజు అనంతయ్యకు జ్వరంగా ఉండి ఇంట్లో పడుకున్నాడు కాంతం సంతోష్కి మంచి ప్లాన్ తట్టింది మేనకకు అనంతయ్య అంటే ప్రాణం అందుకే ఆయనకు ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి పిలిపించి అక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నారు సంతోష్ ప్రయత్నాలన్నీ గమనిస్తున్న రాజుగారు ఆ రోజు తనకు తెలిసిన ఒక ముసలి దంపతుల ఇంటికి వెళ్లారు అక్కడికే తనకు తెలిసిన పెద్దల్ని సమావేశపరిచాడు అందరూ పార్టీ ముగించాక రాజుగారు గంభీరంగా వాళ్ల మధ్యకొచ్చారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మేనకా అనే పిల్ల మా ఇంట్లో నా మనవడు మనోహర్ని ప్రేమించి వచ్చి ఉంది వాళ్లకు మరికొద్ది రోజుల్లో పెళ్లి చేయాలనుకునే సమయంలో వాడు సముద్రం పాలయ్యాడు పిచ్చివాడు అది నేను అన్న ఆ పిల్ల మనోహర్ కోసం ఉంది కానీ వాడు పోయాక చిన్నపిల్ల వయసు పిల్ల నన్ను కవ్వించింది నేనెంత నిగ్రహించుకున్నా నేను ఓడిపోయాను ఆయన ఆగారు చుట్టూ ఉన్న వాళ్ళని తేరిపార చూశారు అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మళ్ళీ అందుకున్నారాయన అందుకే మేనక నా వల్ల నా వంశాంకురం చిగురించింది అదే మేనక తల్లి కాబోతున్నది మీరు ఆశీర్వదిస్తే ఆ బిడ్డకు తండ్రి నేనే అంటూ చేతులు జోడించాడాయన అందరూ మనసులో చీ అనుకున్న సంఘం పెద్దలు అన్న గౌరవంతో మౌనంగా వెళ్ళిపోయారు వాళ్ళ మౌనం అంగీకారమైంది వెంటనే రెండో రోజు పెద్ద పార్టీ ఏం జరుగుతోందో తెలియలేదు పార్టీలోనే మేనక ప్రమేయం ప్రమేయం లేకుండానే పెళ్లి జరిగిపోయింది అంత జరిగినా మేనక దుఃఖంతో ఏం చెప్పలేకపోయింది మేనకని చూసి ఆయన కళ్ళు చెమర్చాయి కథంతా గుర్తుకొచ్చింది మెల్లిగా కళ్ళు తుడుచుకొని లేచారు తంతు యథాప్రకారం జరిగిపోయింది కథ కొనసాగుతుంది